హాయ్ హలో నమస్తే విలేజ్ ఫ్యాక్ట్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కడుపులో నొప్పి కడుపులో మంట అలాగే కడుపులో ఉబ్బరం మంట ఉబ్బరం అలాగే కడుపులో పుండ్లు ఒక్క వీడియోలోనే మీకు నేను నాలుగు రెమెడీస్ చెప్తా అనమాట కడుపుకు సంబంధించిన నాలుగు రెమెడీస్ అని మీకు చెప్తాను అనమాట ఇంతవరకు ఎప్పుడు చెప్పని ఒక అద్భుతమైన ఈ వీడియో ఇది దీనైతే మీరు మిస్ అయిపోక మిస్ అయి కామకండి చూడండి ఈ కడుపులో మంట కడుపులో పుండ్లు కడుపులో ఉబ్బరం అలాగే కడుపులో నొప్పి ఈ నాలుగు సమస్యలకి ఎలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు విముక్తి పొందాలో మీకు నేను యొక్క వీడియోలో క్లియర్గా చెప్తాను అయితే ఇంకా ఎవరైనా మన ఈ విలేజ్ ఫ్యాక్ట్స్ లైఫ్ అనే ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియపరచండి కొందరికైనా యొక్క వీడియో అనేది ఉపయోగపడుతూ ఉంటుంది చూడండి నీ మీకు నేను ప్రతి వీడియోలో కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను అది ఏంటంటే మీరు కానీ మీ కుటుంబంలో కానీ మీ ప్రాంతంలో కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఏదైనా మంచి ఏదైనా ఒక సమస్య బాధపడుతున్నట్లయితే మీరు యొక్క సమస్యని ఇక్కడ కామెంట్లో వీడియో కింద తెలియపరచండి నేనైతే ఆ యొక్క సమస్యకి మంచి రెమెడీ అనేది మీకు నేను వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూడండి కడుపులో నొప్పి ఈ యొక్క కడుపులో నొప్పి చాలా చాలా బాధకరంగా ఉంటుందన్నమాట ఇది ప్రారంభమయ్యే అంత పరిస్థితి కూడా ఒకసారి వస్తుందనమాట దీనికి సింపుల్ చిట్కా ద్వారా మనం ఏం చేసుకోవాలంటే కొంచెం జీలకర్ర తీసుకోవాలి అలాగే కొంచెం వాము తీసుకోవాలి అంటే జలకర అయిన పర్లే వాము అయిన పర్వాలేదు రెండింటిలో ఏదైనా పర్వాలేదు రెండు కలిపి తీసుకున్నా పర్వాలేదు అలాగే అరచెంచాడు ఇది అంటే జలకర కొంచెం ఉంటే అరచెంచాడు వాము అరచెంచాడు ఏదో ఒకటి తీసుకొని రెండు రెండు కలిపిన సరే రెండు కనుక నోట్లు వేసుకొని కనుక బాగా నమిలి కనుక లైట్గా వేడి వాటర్ అంటే లైట్గా కాచుకొని కనుక ఆ యొక్క వేడి వాటర్ తాగినట్లయితే కడుపులో నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది అలాగే కడుపులో నొప్పి తగ్గడానికి మరొక రెమెడీ ఏంటంటే ఇంగువ ఇంగు అనేది పెసర గింజ అంత తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఇంగువని పెసర గింజ అంత ఇంగువ తీసుకొని దీని కనుక మింగి కనుక కొంచెం లైట్గా గోరు వెచ్చని వాటర్ తాగినట్లయితే మనకి వెంటనే కడుపు నిప్పు అనేది ఐదు నిమిషాల్లో పోతుంది అనమాట అలాగే ఒక టీ స్పూన్ తేనె కానీ లేదా ఒక కప్పు వేడి నీళ్ళలో బాగా తాగిన అంటే ఈ యొక్క టీ స్పూన్ అనేది టీ స్పూన్ తేనె అనేది ఒక కప్పు వేడి నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే వేడి నీళ్ళలో యొక్క తేన్ని బాగా కలుపుకున్నాం కనుక దీని గనక మనం కనుక తాగినట్లయితే వెంటనే మన కడుపుల నొప్పి అనేది పోతుంది అనమాట అలాగే కొంచెం వెల్లుల్లిపాయ అంటే మీకు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ రెండు కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం తీసుకొని కనుక నమిలి మింగేసి కొంచెం వేడి వాటర్ తాగినా కూడా మనకి కడుపుల నొప్పి అనేది వెంటనే పోతుంది అనమాట అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పిన ఒక దాంట్లో తేనె తేనె కొంచెం తీసుకొని వేడి కొంచెం తీసుకొని దాని మీద పాల మీద మేగడ అంటే పాల మీద మేగడ ఉంటుంది లైట్గా ఆ యొక్క మేగడని కలుపుకొని తింటే ఇంకా కడుపు లెప్పు అనేది ఇంకా త్వరగా వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు కడుపులో మంట ఈ యొక్క కడుపులో మంటకి మనం ఏం చేయాలి చూడండి మనం గనక ప్రతిరోజు కనుక ఉదయం లేచిన తర్వాత రెండు చెంచాలు అల్లపు రసం అంటే అల్లాన్ని బాగా దంచి రెండు చెంచాలు రసం చేసుకొని కనుక ఇందులో శొంటి కషాయం కొంటి సొంటి కషాయం కనుక కొంచెం అంటే ఈ అల్లాన్నే కషాయం అంటారు దీన్ని సొంటి కషాయం చేసుకొని కానీ లేదా అల్లం రెండు చేసుకొని కనుక రెండు స్పూన్లు చేసుకొని కనుక తాగినట్లయితే కడుపులో మంట అనేది మనకి వెంటనే పోతుంది అలానే అలాగే ఖర్జూర పండు అంటే ఖర్జూర పండు లేదా పుచ్చకాయ ఖర్జూర పండు కానీ పుచ్చకాయ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కడుపులో మంట ఉన్నవాళ్ళు ఖర్జూర పండు కానీ కొంచెం పుచ్చకాయ కానీ తినేసి కొంచెం వాటర్ తాగితే ఈ యొక్క కడుపులో మంట కూడా వెంటనే పోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు కడుపులో నొప్పికి కడుపులో మంటకి చూసాము అయితే ఇప్పుడు కడుపులో పుండ్లు ఉంటే అంటే కడుపులో పుండ్లు పేగుల్లో పుండ్లు ఇవన్నీ కనుక ఉంటే ఈ కడుపులో ఉన్న పేగు దోషాలు ఉంటే అల్సర్ లాంటిది అనమాట వీటన్నిటికీ ఏం చేయాలి మీకు నేను చెప్తాను ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే మసాలాలు తినకూడదు అనమాట అలాగే పొగ మద్యం పొగ సిగరెట్లు మద్యం ఉన్నవాళ్ళు దీన్ని అర్జెంటుగా మానుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఏం చేయాలి రెమెడీస్ అంటే పూటకు ఒకసారి అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెల్లుల్లిపాయ రసం కొంచెం వెల్లుల్లిపాయ రసం కొంచెం అలాగే కాకరకాయ కాకరకాయ రసం కొంచెం ఈ రెండు తీసుకొని కనుక కొంచెం కొంచెం అంటే అదొక స్పూను ఇదొక స్పూను ఈ రెండింటిని తీసుకొని కనుక మనం తాగినట్లయితే మనకి కడుపులో ఉన్న ఆ యొక్క పుండ్లోనే వెంటనే పోతాయి అన్నమాట ఇదొక అద్భుతమైన రెమెడీ అనమాట అలాగే కడుపులో పుండుకి మరొక రెమెడీ ఏంటంటే కొంచెం అల్లపు రసాన్ని తీసుకోవాలి అల్లాన్ని బాగా దంచి రసం తీసుకోవాలి కొంచెం వేడి నీళ్ళు తీసుకోవాలి ఈ యొక్క వేడి నీళ్ళలో కనుక ఆ యొక్క అల్లపు రసాన్ని కనుక వేసుకొని కనుక అంటే వేడి నీళ్ళు లైట్గా ఉండాలి ఎక్కువగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు తాగినట్లయితే ఖచ్చితంగా మనకి కడుపులో ఉన్నా కూడా పోతాయి అన్నమాట అలాగే ముల్లంగి రసం కొంచెం లేదా కొబ్బరి పాలు ముల్లంగి రసం కానీ కొబ్బరి పాలు కానీ ఇవి గనక గనక మనం ఖర్జూర పండుతో అంటే ముల్లంగి రసం కొంచెం కానీ కొబ్బరి పాలు కొంచెం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖర్జూర పండుతో కలిపి కనుక ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తిన్నట్లయితే మనకి ఖచ్చితంగా కూడా కడుపులో ఉన్న పేగులుకి సంబంధించిన రోగాలు పుండ్లు దోషాలు అన్నీ పోతాయి జీర్ణశక్తి కూడా బాగుంటుందన్నమాట అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీరు లేచినప్పుడు కొంచెం వేడి వాటర్లో కొంచెం తేనె కలుపుకొని కనుక తాగినట్లయితే మీకు కడుపుకు సంబంధించిన జీర్ణంగా సంబంధించిన ఏమున్నా కూడా పోతాయి ముఖ్యంగా అల్లపు రసం అల్లపు రసం అనేది కడుపులో అల్సర్కి ఉబ్బరానికి మంటకి కడుపు నొప్పికి ప్రధానంగా పనిచేస్తుంది అల్లం అనేది కడుపుకు సంబంధించిన చాలా అద్భుతమైన రెమెడీ అనమాట కాబట్టి ఈ యొక్క అల్లాన్ని మీరు అయితే బాగా గుర్తించుకోండి అంటే అల్లపు యొక్క రసం అనమాట ఇప్పుడు చూడండి కడుపులో పుండ అయిపోయింది కడుపులో మంట అయిపోయింది అలా కడుపులో నొప్పి అయిపోయింది ఇప్పుడు కడుపు ఉబ్బరం దీనికి ఏం చేయాలో చూడండి ఈ కడుపు ఉబ్బరానికి ఏం చేయాలంటే మనం కడుపు బ్రోసి దేని వల్ల వస్తుందంటే మనం తినే ఆహారంతో పాటుగా కొంచెం గాలిని కూడా మనం మింగుతాం అనమాట అంటే మనం ముద్ద తినేటప్పుడు దా ముతో పాటు కొంచెం గాలి వెళ్తుంది అనమాట ఈ యొక్క గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఆడ ఉబ్బరం ఏడపడి ఇవి తేపులుగా లేదా అపాన వాయువులుగా ఇవి రావటం జరుగుతుంది ఇది చాలా డేంజర్ సమస్య ఎందుకంటే గాలి పోతున్నంతసేపు మనిషికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది కానీ గాలి ఒక్కొక్కసారి బిగేసుకున్నప్పుడు తేపుల రాకపోతే మనిషి ఉక్కిరి బిక్కిరి లోనవుతాడనమాట అది చాలా డేంజర్ సమస్య కాబట్టి దీనికి ఎలా చూసుకోవాలో మీకు చెప్తాను ప్రతి పూట కూడా కొంచెం అల్లపు రసం కానీ కొంచెం సొంఠి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం అల్లపు రసం కానీ కొంచెం సొంఠి కానీ కొంచెం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని కొంచెం ఆవు నెయ్యిలో కలుపుకోవాలి కొంచెం ఆవు నెయ్యిలో అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో మీరు గేదె నెయ్యి వాడొద్దు గేదె నెయ్యి పనికి రాదు స్వచ్ఛమైన ఆవు నీళ్ళు కలుపుకొని కనుక పరగడుపున ప్రతిరోజు కొంచెం తాగినట్లయితే కడుపు ఉబ్బరం అనేది వెంటనే పోతుంది పేక్ కూడా క్లీన్ అవుతుంది అనమాట అంటే పేక్కు సంబంధించిన దోషాలు రోగాలు ఏమున్నా కూడా వెంటనే క్లియర్ అయిపోతుంది అనమాట అలాగే వెల్లుల్లిపాయ రసం కొంచెం తీసుకోండి ఈ యొక్క వెల్లుల్లిపాయ రసాన్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం ఉల్లి రసం కొంచెం తీసుకొని అందులో కొంచెం తేనె కొంచెం వేసుకోండి అందులో కొంచెం పసుపు కొంచెం వేసుకోండి ఇవన్నీ కూడా కలిపి వేడి నీళ్ళు లేదా ఆవు పాలు చూడండి వెల్లుల్లిపాయ రసం ఉల్లిపాయ రసం తేనె పసుపు ఈ నాలుగు తీసుకొని కొంచెం వేడి నీళ్ళలో కలుపుకోండి లేదా ఆవు పాలలో కలుపుకోండి ఇలా కలుపుకొని కనుక ప్రతిరోజు కనుక మనం గనక తాగినట్లయితే ఖచ్చితంగా కడుపుకు సంబంధించిన ఎలాంటి దోషాలు రోగాలు ఉబ్బరం అన్నీ కూడా మనకి వెంటనే వెళ్ళిపోతాయి అన్నమాట అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మరొక రెమెడీ ఏంటంటే మీరు సైంధవ లవణం మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క సైందవ లవణాన్ని మీరు తీసుకోవాలి తీసుకొని బాగా దంచి పొడి చేసుకోవాలన్నమాట తెల్లగా ఉంటుంది బాగా పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసుకున్న తర్వాత పచ్చి అల్లం ముక్కలను కొంచెం నాలుగైదు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి కోసి పక్కన పెట్టుకున్న తర్వాత dint lokun chum కొంచెం దీంట్లో ఈ యొక్క అల్లం ముక్కల్ని కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఆ యొక్క లవణంలో అద్దుకొని లైట్గా అంటే ఎక్కువగా అద్దుకోవద్దు తక్కువగా అద్దుకోవద్దు లైట్గా అద్దుకొని గనక మనం గనక నమిలి మింగేసినట్లయితే నమిలి మింగి అంటే భోజనానికి ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ ఇలా నమిలి మింగేయాలి అయితే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి పదార్థాలు వాటర్ కూడా తీసుకోకూడదు అనమాట నమిలి మింగేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని ఒక రెండు మూడు రోజులు చేయండి రెండు మూడు రోజులు చేస్తే కడుపుకు సంబంధించిన ఉబ్బరం కడుపులో మంట అలాగే కడుపుకు సంబంధించిన దోషాలు అన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది ఒక అద్భుతమైన ప్రాచీన దివ్య ఔషధం అన్నమాట అలాగే మీరు ప్రతిరోజు కూడా చూడండి తేనెని మీరు ఒక అంటే మనకి ఆహారం ఎలాగైతే తీసుకుంటామో తేనెని కూడా అలా మనం నిత్యావసరంగా తీసుకునే ఒక వస్తువులాగా మీరు అలవాటు చేసుకోవాలన్నమాట ఏది ఈ యొక్క గ్యాస్టిక్ కడుపు మంట కడుపు ఉబ్బరం కడుపులో పుండ్లు ఇవి ఇవి ఉన్నవాళ్ళు తేనెని అల్లం రసంని ప్రతిరోజు తినడం నేర్చుకోవాలన్నమాట ఇలా తినడం నేర్చుకోవటం వల్ల మీరు చాలా తక్కువ సమయంలోనే ఈ సమస్యల నుంచి అన్నిటి విముక్తి పొందుతారు అలాగే ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఈ యొక్క సమస్యలు మళ్ళా మళ్ళా తిరిగి రావు ఇదైతే నేను చాలామందికి చెప్పాను వాళ్ళు మంచిగా ఉన్నారు నేను కూడా ఒక టైంలో నాకు వస్తే నేను చేసి లబ్ధి పొంది ఈ యొక్క మీడియో వీడియోని మీకు చెప్తున్నాను తప్ప నేనైతే గుడ్డిగా అయితే ఏం చెప్పటం లేదు ఇది అన్ని కూడా మా పెద్దల నుంచి గురువుల నుంచి సక్రమించిన విద్య ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియపరచండి నమస్తే ఈ యొక్క వీడియో కొందరికైనా ఉపయోగపడుతూ ఉంటుంది